పారితోషికం మాకొద్దు, కనీస వేతనం కావాలి, పెండింగ్ ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలి, పెండింగ్ ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలి, ఆశ వర్కర్ల ఐక్యత వర్ధిల్లాలి, ఆశ వర్కర్ల ఐక్యత వర్ధిల్లాలి, ఆశ వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి, ఆశ వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి, ఆశ వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి, పదివేల జీతం వెంటనే చెల్లించాలి, ఫిక్స్డ్ 10,000 జీతం వెంటనే చెల్లించాలి, పారితోషికం మాకొద్దు, కనీస వేతనం కావాలి, పారితోషికం మాకొద్దు, కనీస వేతనం కావాలి, పారితోషికం మాకొద్దు, కనీస వేతనం కావాలి. పారితోషికం మాకొద్దు, కనీస వేతనం కావాలి, పెండింగ్ ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలి, పెండింగ్ ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలి, ఆశ వర్కర్ల ఐక్యత వర్ధిల్లాలి, ఆశ వర్కర్ల ఐక్యత వర్ధిల్లాలి, ఆశ వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి, ఆశ వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి, ఆశ వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి, పారితో 10,000 జీతం వెంటనే చెల్లించాలి, ఫిక్స్డ్ 10,000 జీతం వెంటనే చెల్లించాలి, పారితోషికం మాకొద్దు, కనీస వేతనం కావాలి, పారితోషికం మాకొద్దు, కనీస వేతనం కావాలి, పారితోషికం మాకొద్దు, కనీస వేతనం కావాలి. జగిత్యాల ఆశ యూనియన్ అర్బన్ తరఫున ఎస్ జ్యోతి అధ్యక్షురాలుగా నేను మాట్లాడుతున్నా. మాకు రాష్ట్ర వ్యాప్తంగా ఆశ యూనియన్ అన్ని జాగాలలో కూడా ధర్నాలు జరుగుతున్నవి. మా యొక్క సమస్యలు ఏమిటంటే, మాకు 6 నెలల నుండి సరైన వేతనం లేదు. మళ్ళీ పొద్దుటి నుండి 8 గంటల నుండి స్టార్ట్ చేస్తే రాత్రి 9 అవుతుంది 10 అవుతుంది. మా పని భారాలు పెరుగుతూనే ఉన్నాయి, కానీ మాకు మాత్రం సరైన పారితోషికాలు జీతాలు లేకుండా చాలా కష్టాలు పడుతున్నాం. మా ఇంట్లో కూడా భర్తలతోని అత్తమామలతోని అందరికీ వేధింపులు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే పని చేసి ఎవరికైనా పారితోషికమా జీతమా లేని వెట్టి చాకిరిలాగా మమ్మల్ని పని చేయించుకుంటున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి, కేసీఆర్ ముఖ్యమంత్రి గారికి మేము మనవి చేసినది ఏమనగా అంటే, ఆంధ్రాలో ముఖ్యమంత్రి జగన్ గారు ఆశలను ఆదరించి 10,000 ఫిక్స్గా వేతనాన్ని ఇచ్చినట్లు ప్రకటించారు. మాకు కూడా ఈ తెలంగాణలో 10,000 కాదు 12,000 కూడా మీరు చెల్లించి తెలంగాణ బిడ్డలకు న్యాయం చేసినట్టు మాకు 12,000 జీతాన్ని కూడా మీరు ప్రకటించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా యొక్క సమస్యలను మీరు వెంటనే పరిష్కారం చేయాలి, మా కష్టాలను మా బాధలను మీరు ఆదుకోవాలని మేము మనస్ఫూర్తిగా అందరం కోరుకుంటూ, తెలంగాణ ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకునేటట్లు అక్కడ ఆంధ్రాలో 10,000 చేసినా కూడా మీరు 12,000 అన్న మా కనీస వేతనం చెల్లించి ఫిక్స్గా ఇవ్వాలని మనస్ఫూర్తిగా మా ఆశ యూనియన్ తరఫున కోరుకుంటున్నాం. అర్బన్ హెల్త్ సెంటర్, మాది నా పేరు కళావతిని. మాకు జీతాలు రాక 6 నెలలు అవుతుందండి. మేము పొద్దునొచ్చి సాయంత్రం వరకు ఇంట్లో పిల్లల్ని భర్తలను వదిలి ఎల్లవేళలా మేము వార్డులో ఉన్న ప్రజలకు సేవ చేస్తూ ఉంటే కూడా మమ్మల్ని గుర్తించడం లేదు. కనీసం మమ్మల్ని బంగారు తెలంగాణ వచ్చిందంటే, ఫస్ట్ మేము పునాది నుంచి మేము ఆశ వర్కర్లం అండి. ఇప్పుడు గవర్నమెంట్కు ప్రజలకు అనుసంధానంగా మే ఆశ వర్కరు ఉంటుంది. ఏ కష్టం వచ్చినా వార్డులో ఉన్న ప్రజలు మాకు చెప్పుకుంటారు. ఏదున్నా మాతో అయ్యే పనులు మేము చేస్తాము, కానీ మా పై అధికారులకు మేము వెంటనే చెప్పేస్తున్నాము. కానీ మమ్మల్ని మా బాధలను అర్థం చేసుకునే వాళ్ళు లేరండి. ఇప్పుడు జీతాలు రాక 6 నెలలు అవుతుంది, కనీస వేతనం అన్నారు అది లేదు, ఇచ్చే పారితోషికం కూడా రావట్లేదు. ఇప్పుడు మేము సొంత డబ్బులతోటి ఆటోలకు పెట్టుకొని ఈ మీటింగ్ ఆ మీటింగ్ అంటే వస్తున్నాము, కానీ పొద్దుటి నుంచి సాయంత్రం వరకు చేస్తున్నామండి. ఒక గవర్నమెంట్ హాస్పిటల్కు వెళ్ళి డెలివరీకి నైట్ రాత్రి 1 గంటకైనా మేము పోయి వాళ్ళని తల్లి బిడ్డను క్షేమం ప్రసవం చేయించి వాళ్ళకు అప్పగించి పాపను వాళ్ళని అప్పగించి మేము ఇంటికి వస్తున్నామండి. వచ్చినాక కూడా మా బాధలు ఎవ్వరు కూడా అర్థం చేసుకుంటలేరు. మాకు గవర్నమెంట్ మాకు ఒక టైం అంటూ లేదండి. ఎవరికి ఇబ్బంది అయినా వార్డులో ఉన్న వాళ్ళు వచ్చి ముందుగా ఆశా వర్కర్కి చెప్పుకుంటారు, అప్పుడు మేము హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళ బాధలను అన్నీ
పరిష్కారం చేస్తున్నాం, కానీ మా అమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు లేరు. ముఖ్యమంత్రి గారు మమ్మల్ని మా ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించి ఈ ఆంధ్రలాగా మాకు ఇక్కడ తెలంగాణలో కూడా 10,000 ఫిక్స్డ్ జీతం ఇవ్వాలని కోరుకుంటున్నాం. నుండి ఏ టైం అయినా కానీ ఎప్పుడు తిరుగుతూనే ఉన్నాం. తిరిగినా కానీ కూడా మాకు ఎంత టైం పని చేసినా కానీ ఈ టైం ఈ రోజు మాకు పని పూర్తయింది అనేదే లేదు. లేచి నుండి నైట్ పండేదాకా ఎంత పని చేసినా కానీ పని ఒడిసేదే లేదు. ఎంత పని చేసినా కానీ పని ఒడిసేదే లేదు. ఏ టైం అయినా కానీ డెలివరీ కేసుకు పోయి అచ్చుడు మళ్ళీ మా సొంత డబ్బులతోనే పెట్టుకొని తిరగడం జరుగుతుంది. మాకు తిరిగి తిరిగి మేము ఎంత అలసిపోయినా కానీ మా కష్టం తెలుసుకున్న గుర్తించిన వాళ్ళే లేరు. మాకు జీతం కూడా కరెక్ట్ ఇవ్వడం లేదు. మా సొంత డబ్బులు పెట్టుకొనే ఏన్సీలను తీసుకుపోయి చెకప్లకు తిరుగుతున్నాం. ఎన్ని పనులు చేసినా కానీ కూడా మమ్మల్ని గుర్తిస్తలేరు.